సభకు నమస్కారం. స్టేజ్ మీద ఉన్న పెద్దవాళ్ళకి, కొనిదల పవన్ కళ్యాణ్ గారు, మా అధినేత గారికి, కాబోయే సీఎం గారికి నా పాదాభినందనాలు. ముందుగా ముస్లిమ్స్ గురించి తెలియాలంటే, మా సోదరులు చాలామంది చెప్పారు, సమస్యలు చెప్పారు, కానీ ఆ సమస్యల పరిష్కారం అనేది ఒకే ఒక వ్యక్తి దగ్గర ఉంది, అది మన నాయకుడి దగ్గరికి. సో మన నాయకుడే ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుకుంటున్నాను. అండ్ తలాక్ విషయం చెప్పారు మా సోదరి. తలాక్ విషయం వల్ల అబద్ధత్రభావం ఎందుకుందంటే, గర్ల్స్కి 10th క్లాస్ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ లేదు, మాకు మోడర్న్ ఎడ్యుకేషన్ అనేది లేదు. దానివల్ల తలాక్ అయితే మేము ఇంట్లోనే ఉండిపోతాం, మాకేమీ లేదు జీవించడానికి, అలాంటి అబద్ధతాభావం అనేది ఉంది. సో అందుకోసమని మోడర్న్ ఎడ్యుకేషన్ అనేది ముందుకు సాగించాలి, వాళ్ళందరికీ, లేడీస్కి అందరికీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి. అది కళ్యాణ్ గారి వల్లే అవుతుంది, ఇంకెవరి వల్ల కాదు. చాలామంది వచ్చారు, టీడీపీ వచ్చింది, వైసీపీ వచ్చింది, బీజేపీ వచ్చింది, కానీ మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్తాం, అన్నిట్లో మీకు సరైన హక్కు ఇస్తాం గర్ల్స్కి, ఫీమేల్స్కి అన్నారు, కానీ ఏ రోజు ఇవ్వలేదు. రాజకీయాల్లో ప్రవేశం అన్నారు, కానీ ఏ రోజు ఇవ్వలేదు. ఈరోజు కూడా నేను జనసైనికురాలి కానీ 4 ఇయర్స్ నుంచి పనిచేసిన, రీసెంట్లీ కానీ నేను జాయిన్ అయ్యి 4 మంత్స్ అవుతుంది, నాకే ఇప్పటివరకు ఏమో రాజకీయ ప్రవేశంలో ముందు అడుగు ఇవ్వనివ్వట్లేదు, మిగతా వాళ్ళకి ఏమిస్తారు. సో అందుకోసం పవన్ కళ్యాణ్ గారు ఇదంతా దృష్టిలో పెట్టుకొని సచార్ కమిటీలో ఉన్నవి కూడాని అభివృద్ధి చేస్తామని చెప్పారు కాబట్టి, దాంట్లో ఉన్న పాయింట్స్ని నా ప్రొజెక్ట్ డేటా అనేది నేను తయారు చేశాను. ఇవన్నీ ఈ స్టేజ్ మీద లాంచ్ చేసి మీకు మేము సపోర్ట్గా ఉంటాం. ముస్లిం సోదరులు, సోదరులు, బ్యాక్వర్డ్ క్యాస్ట్ మెజారిటీస్ అందరూ మేము మీకు సపోర్ట్గా ఉంటాం. మీరు సీఎం అయ్యే వరకు ఈ ఇరమ్ ఖాన్ మాత్రం నా పోరాటం అనేది ఆపదు అని నేను వాగ్దానం చేస్తున్నాను. వేరే వాళ్ళలాగా ఒక పార్టీ నుంచి వేరే పార్టీలాగా దూకే వాళ్ళం మేము కాదు, ఒకే పార్టీలో ఉంటాం, అది కూడా జనసేనలో ఉంటాం. అందుకోనది పోరాడితే పోయేదేమి లేదు, బానిసత్వం తప్ప అన్నారు పవన్ కళ్యాణ్ గారు, అది ముమ్మాటికి నిజం. నేను పోరాడుతున్నాను, మీరు పోరాడండి, ప్రతి ముస్లిం సోదరి పోరాడండి, ప్రతి ముస్లిం సోదరుడు పోరాడాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు నా ప్రొజెక్ట్ డేటాని లాంచ్ చేయవలసిందిగా పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాను. జనంలోకి జనసేన, జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. జనసేన, జనసేన, గుర్తించి సమస్యకై చర్చించి సమస్యపై సమర పేరి మోగించిన సేన. జనసేన పరిష్కారమే పరాకాష్ఠగా పారబట్టి పలుగుబట్టి పోరాడే మన సేన, పోరాడే మన జనసేన. జనమే తన సేన, జనమే తన సేన, కనుకనే కదిలే జనంలోకి జనసేన, జనంలోకి జనసేన, జనంలోకి జనసేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.